నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చు రిజిస్టర్లను భీమవరం కలెక్టరేట్లో పరిశీలించిన సంబంధిత అధికారి పీయూష్ శుక్లా. భీమవరం నియోజకవర్గంలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన వైసీపీ జనసేన అభ్యర్థులు శ్రీనివాస్ రామాంజనేయులు. అత్తిలి మండలంలో బైక్ ర్యాలీతో ఓటర్లను కలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కారుమూరి ఉమాబాలలు. దువ్వా గ్రామంలో ప్రచారం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తనకు 12వ వార్డులో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించిన తెలుగుదేశం అభ్యర్థులు ఆర్మిల్లి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మద్దతు పలకాలని విజ్ఞప్తి. తణుకులో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు. పాల్గొన్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు రామారావు, కొర్లపాటిలు. కేంద్రంలో అధికార పార్టీకి అనుకూలంగా వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విధానం తణుకు రోటరీ సభలో వివరించిన డివివిఎస్ వర్మ. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయనున్న ఎన్డీఏ కూటమి. తాడేపల్లిగూడెంలో ప్రజలకు భరోసా ఇచ్చిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. అన్ని వర్గాల అభివృద్ధి కోసం రూపుదిద్దుకున్న కూటమి ఉమ్మడి మేనిఫెస్టో పాలకొల్లులో ప్రకటించిన తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రామానాయుడు. తూర్పుగోదావరి జిల్లాలో పారదర్శకంగా చేపట్టిన హోమ్ ఓటింగ్ ప్రక్రియ రాజమండ్రిలో స్పష్టం చేసిన కలెక్టర్ మాధవీలత. రావులపాలెం మండలంలో ఇంటింటా ప్రచారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగ్గిరెడ్డి. ఫ్యాన్ గుర్తులకు ఓట్లేసి జగన్ ను గెలిపించాలని విజ్ఞప్తి. ద్వారకా తిరుమల మండలంలో రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి ప్రచారం. వెంట ఉన్న గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీలో ఉన్న 21 మంది అభ్యర్థుల ప్రచారాలకు సంబంధించి వ్యయాల రిజిస్టర్లను ఈ పార్లమెంట్ వ్యయ పరిశీలకులు పీయూష్ శుక్లా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో గురువారం క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారంలో చేసే ఖర్చులను షాడో బృందాలు ఎంసీఎంసీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార ఖర్చులో వాటిని లెక్కించాలని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని అన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పార్టీల అభ్యర్థులు నడుచుకోవాలని అన్నారు. అలాగే సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకుని సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ముద్రించినట్లు ప్రింటర్ ప్రచురణకర్తలు ఎన్నికల ప్రాతినిధ్యం చట్టం ప్రకారం నిబంధనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యయ పరిశీలకులు, సహాయకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగనన్న సీఎం కావాలని భీమవరం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. భీమవరం పట్టణంలో 11, 12, 13, 14, 15, 24 వార్డుల్లో గురువారం నిర్వహించిన మేము సిద్ధం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి వార్డులోనూ జరిగిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని అన్నారు. మరింత అభివృద్ధి కోసం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి వారి ఎదురుని అఖండ ప్రజా. కూటమితోనే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని జనసేన భీమవరం అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పొలపత్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలోని జనసేన పార్టీ ఎన్నికల కార్యాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రభుత్వ పాలనలో పారిశ్రామిక రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
రాష్ట మంత్రి తణుకు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఇదే పార్టీకి చెందిన నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గూడూరి ఉమాబాలులు గురువారం తణుకు నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఇందులో భాగంగా అత్తిలి మండలం మంచిలి, ఆరవల్లి, ఉనికిలి, దంతపల్లి, లక్ష్మీనారాయణపురం, స్కిన్నర్పురం గ్రామాల్లో వీరు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ, రాష్ట్రంలో మళ్లీ సంక్షేమ ప్రభుత్వం కావాలంటే ఫ్యాన్ గుర్తులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఈ మేరకు ఎంపీ అభ్యర్థి ఉమాబాలను ఆయన అందరికీ పరిచయం చేసి మహిళను పార్లమెంటుకు పంపాలని విజ్ఞప్తి చేశారు. వీరి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎంపీ గూడూరి ఉమాబాలు గారు మీ ముందుకు వస్తున్నారండి. ఎంపీ అభ్యర్థి అలాగే ఈ పార్టీ రాష్ట నాయకులు ఎమ్మెల్సీ వంకర రవీంద్రనాథ్ తణుకు మండలం దువ్వా గ్రామంలో ప్రత్యేకంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి జనరంజక పాలనతో ప్రజాభిమానాన్ని పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా కారుమూరిని, మన రాష్ట సమస్యలను పార్లమెంట్లో వినిపించేందుకు ఉమాబాలను చట్టసభ ప్రతినిధులుగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. దువ్వ గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయడం కోసం ఇక్కడ అన్నింటికి మెళ్ళడం జరుగుతుంది. మరి ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ చాలా బ్రహ్మణం పడుతున్నారు. మాకు ప్రభుత్వం తరఫున అన్ని స్కీమ్స్ వస్తున్నాయి, అన్ని పథకాలు వస్తున్నాయి, మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాము అని ఎంతో ఆనందంగా చెప్తున్నారు, ఉత్సాహంగా చెప్తున్నారు. అలాగే కొంతమంది మధ్యతరగతి, ఎగువ తరగతి వాళ్ళు అంటున్నారు, ఆచరణయోగ్యమైనటువంటి పథకాలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికే మా ఓటు ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ఈయన పరిపాలన చేశారు, ఒక బేస్ ఇచ్చారు. ఆ బేస్ నుంచి ఇంకోసారి కనుక మనం వారికి కనుక అధికారం ఇస్తే తప్పనిసరిగా మంచి స్టాండర్డ్ తోటి ఇంకా అభివృద్ధిలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తారని చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు. ఈ ఊళ్ళో ఈ దువ్వ గ్రామం అంత తెలివైన గ్రామం, అంత చక్కటి గ్రామం. తప్పనిసరిగా ఈ గ్రామం నుంచి మొత్తం బ్రహ్మాండ ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ, పార్లమెంట్ రెండింటిలోనూ అత్యధిక మెజార్టీ వస్తుందని అందరూ ఆశిస్తున్నారు, మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఈయన వెంట మండల పరిషత్ అధ్యక్షులు రుద్రధనరాజు, సర్పంచ్ అడ్డాబాబు, ఉప సర్పంచ్ కడియం వీరబాబు, సొసైటీ అధ్యక్షులు జంపన కృష్ణరాజు, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు సిరిగిశెట్టి గోపాలకృష్ణ, మండల రైతు విభాగం అధ్యక్షులు దండు వెంకట కృష్ణరాజులు ఉన్నారు. ఇదిలా ఉండగా కారుమూరి అల్లుడు ఏ దిలీప్ కుమార్ కూడా పట్టణంలోని బ్యాంక్ కాలనీ సమీపంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రతివారిని కలుసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు మార్శెట్టి శేషగిరి, వంటెద్దు ఈశ్వర ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు నూకల కనకదుర్గలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్లు బీజేపీ అగ్రనేతలతో కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోకు విశేష స్పందన వస్తున్నట్లు ఈ కూటమి తణుకు అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ తెలిపారు. పట్టణ పరిధిలోని 12వ వార్డులో గురువారం ఆయన ప్రజలను కలుసుకుని మాట్లాడారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి సైకిల్, కమలం గుర్తులకు ఓట్లేయాలని కోరారు. తమ కూటమి విజయం సాధిస్తే దూరదృష్టితో రూపొందించిన మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రయోజనాలను అందుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నట్లు ఆర్మీలు చెప్పారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అందరికీ స్పష్టంగా ఏ వర్గాలకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుందని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వారందరికీ ఏప్రిల్ నుంచే పెన్షన్ కూడా 4,000 రూపాయలు అమలు చేయడం, జూలైలో 7,000 రూపాయలు రావడం, అలాగే బీసీలకు ముఖ్యంగా బీసీ రక్షణ చట్టంతో పాటుగా 50 సంవత్సరాలకే పెన్షన్ అందించడం, అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు ఉన్నటువంటి 34% 34 రిజర్వేషన్లు ఈరోజు 24 తగ్గించిన జగన్మోహన్ రెడ్డి,
దాన్ని మరలా 34% పెంచుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ మేనిఫెస్టో అందరికీ కూడా ఆకర్షించి రాబోయే రోజుల్లో కూటమికి మద్దతు తెలియజేయడానికి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు రావడం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమానికి ముఖ్యంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి. ఈయన వెంట పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, నాయకులు బట్టవల్లి నాగరాజు, బట్టవల్లి లక్ష్మి, జనసేన నాయకులు పెండేటి దుర్గారావు, రబిలి ఆదిలక్ష్మిలు ఉన్నారు. ఇదిలా ఉండగా ఆరుమిలి సతీమణి కృష్ణ తెలిసి మండల కేంద్రం ఎరగవరం గ్రామంలో ప్రచారం చేసి తెలుగుదేశం బీజేపీలను గెలిపించాలని కోరారు. కూడా మీరందరూ కూటమి అభ్యర్థి అయినటువంటి తణుకు అసెంబ్లీ నరసాపురం లోక్సభలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కడలి రామారావు, కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుళ్లు గురువారం తణుకులో రోడ్ షో నిర్వహించారు. ఉండ్రాజవరం జంక్షన్లోని ఈ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి బైక్ ర్యాలీతో నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కొర్లపాటి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలన్నా, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ జరగాలన్నా, వృద్ధులకు వితంతులకు 4,000 రూపాయల పెన్షన్ రావాలన్నా, KG-2 PG వరకు ఉచిత విద్య అందించాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓట్లేసి తనకు, కడలి రామారావుకు విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ కే మన ఓట్లు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం సిపిఐ సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ కే మన ఓట్లు. మే 13 ఎలక్షన్లు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలంతా కూడా విజ్ఞతతో ప్రవర్తించే అవసరం ఉంది. ఎందుకంటే ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఘోరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా అన్యాయం చేశాయి. సిపిఐ సిపిఎం కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. మరి ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ పూర్వవైభవం రావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం సత్తా ఉంది. ఇది ప్రత్యేకంగా ఇవ్వగల దమ్ము ధైర్యం సత్తా ఉంది. ఆర్థిక వ్యవస్థను ఘాటికి తీసుకురావాలంటే ప్రత్యేక హోదా కావాలి. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మీకు ప్రామిస్ చేశాడు. ఆయన ఎక్కడ ఏ మీటింగ్లోకెల్లా ప్రామిస్ చేశాడు? మొదటి సంతకం ప్రత్యేక హోదా. మేము కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నాం, మీకు ప్రత్యేక హోదా ఇస్తాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధికి మేము తోడ్పాటు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము కాంప్రమైజ్ అవ్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది, మీ కాంగ్రెస్ పెట్టే ఎంఎస్పీ కట్టుబడి ఉంది. వాళ్ళకి గిట్టుబాటు ధరకు 50% లాభం వేసి ఎంఎస్పీ నిర్ధారణ చేసి దానికి లీగల్ శాంక్షన్ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, మేము రైతు పక్షాన్ని పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి దిరిసిపో రామకృష్ణ, నాయకులు చుక్కాకుల వరలక్ష్మి, మల్లెపూడి లక్ష్మి, ఆకుల సాయి, కొరిపల్లి సత్యనారాయణ, పప్పు కాశి, గౌస్ ఖాన్, రుద్ర చినసత్యం, కౌరు నాగరాజు, పంపన మురళీకృష్ణలతో పాటు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు పలికిన సిపిఐ సిపిఎం పట్టణ కార్యదర్శులు బొద్దాని నాగరాజు, పివి ప్రతాప్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల విధానం పారదర్శకంగా లేదని ప్రముఖ సామాజికవేత్త దారిదీపం సంపాదకులు డివివిఎస్ వర్మ తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సార్వత్రిక ఎన్నికలు, ఎలక్టోరల్ బాండ్లు అనే అంశంపై మాట్లాడారు. ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూల విధానంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఈ విధానం చెల్లదని భారత అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిందని వర్మ వివరించారు. ప్రస్తుతం మన దేశంలో చర్చనీయాంశంగా ఉన్న ఈ ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటో ఆయన విశ్లేషించి చెప్పారు. ఈ మేరకు ఈ బాండ్లు ఎవరిస్తారు, ఎవరు కొనుక్కుంటారో అనే విషయాలను విడమర్చి చెప్పారు.
ఈ విధానం ప్రకారం స్టేట్ బ్యాంక్ ప్రతి సంవత్సరం 4 సార్లు కేవలం 10 రోజుల్లో మాత్రమే అమ్ముతుంది. వీటిని ఎవరైనా కొని ఎవరికైనా ఇవ్వవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారీగా ఉన్న బ్లాక్ మనీని డొల్ల కంపెనీల పేర్లతో ఈ బాండ్లను కొనుగోలు చేసి ఇష్టమైన పార్టీలకు విరాళంగా ఇచ్చారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఎక్కువ మొత్తాలు కేంద్రంలోని అధికార పార్టీకి ముట్టినట్లు లెక్క చెబుతున్నాయని అన్నారు. ఈ విధానానికి ముందు పారిశ్రామిక సంస్థలకు 3 ఏళ్లు యావరేజ్ గా వచ్చిన లాభాల్లో 7.5% ఇష్టమైన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చేవారు. 20,000 రూపాయలకు పైగా ఇచ్చిన వారి పేర్లను పార్టీలు వెల్లడించేవని అన్నారు. ప్రస్తుతం ఆ విధానంతో సంబంధం లేకుండా కొత్త విధానాన్ని తెచ్చిపెట్టారని చెప్పారు. ఏ విధానమైనా విరాళాలు ఇచ్చేటప్పుడు న్యాయబద్ధంగా ఉండాలని డివివిఎస్ వర్మ సూచించారు. అనంతరం ఈయనను రోటరీ సీనియర్ నాయకులు అభినందించి సత్కరించారు. బాండ్స్ రిలీజ్ అవుతుంది, 10 రోజులే ఉంటుంది బాండ్స్ టైం. 10 రోజుల్లో బాండ్స్ కొనేవాడు కొనేసుకోవాలి, వాటిని తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలి. వాటిని బాండ్స్ క్లోజ్ అయిన తర్వాత 15 రోజుల్లోగా పార్టీలు దాన్ని సొమ్ము చేసుకోవాలి, అంటే మళ్ళీ బ్యాంక్ ఇచ్చి ఆ బాండ్స్ని డబ్బులు తీసేసుకోవాలి, పార్టీకి జమ చేసుకోవాలి. వాళ్ళు 15 రోజుల్లోగా ఏమైనా తీసుకోలేదనుకోండి, తీసుకోకపోతే ప్రధాని సహాయ సహాయ నిధికి ప్రధాన సహాయ నిధికి జమ అయిపోతుంది. అందుకని ఇలాంటి బాండ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ బాండ్ సిస్టంలో మీరు చూస్తే కొనేవాడు ఎంతైనా కొనవచ్చు. ఇదివరకు లిమిట్ లేదు, 20,000 కొనాలి, 10,000 కొనాలి, 5,000 కొనాలి, ఏం లిమిట్స్ లేవు. దాని బాండ్స్ ఎలా ఉంటాయండి, 1,000 రూపాయలు, 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, ఇలాగేదో 4-5 గ్రాండ్ పెట్టారు. దాంట్లో ఎంత బాండ్లైనా కొనుక్కోవచ్చు. క్లబ్ మాజీ అధ్యక్షులు నందిగం సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం పాల్గొన్నారు. తణుకు మండలం తువ్వా గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ శంకు సాయికృష్ణ మేజర్ యాక్సిడెంట్కు గురై నడవలేని స్థితిలో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకుని తణుకు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తరపున పెండియాల వెంకటేశ్వర దంపతులు గురువారం 8,000 రూపాయలు విలువ చేసే ట్రైసైకిల్ను సంస్థ మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు మందుల కోసం 5,000 రూపాయలను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పెండియాల మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. యాక్చువల్లీ మీకు ఇక్కడ రావడం జరిగిందండి మానవతా సంస్థ తరఫున. సో నేను అనుకోకుండా ఇక్కడ తణుకు రావడం జరిగింది. గెస్ట్గా నన్ను ఆ కార్యక్రమాన్ని పిలవడంతో ఈ విషయాన్ని వారు తెలియజేయడం వెంటనే స్పందించి నేను ఈ చేరవడానికి ముందుకు వచ్చాను. అలాగే శ్రీ హనుమంతరావు గారు కూడా వారు చూడడానికి వచ్చి చెల్లించి ఒక 5,000 రూపాయలు వారు చెక్ ఇచ్చి మందుల కోసం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మానవతా సంస్థకు ప్రధానంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాలండి ఈ విషయంలో, ఎందుకంటే ఉత్సాహవంతులు చాలామంది ఉంటారు, సేవ చేయాలనే సేవా తత్పరత ఉన్న మనుషులు అందరూ ఉంటారు. కానీ ఇంత చక్కగా నిబద్ధతతో ఈ కార్యక్రమాలు చేస్తున్న మానవతా సంస్థకి ముందుగా మేము అందరం కృతజ్ఞతలు తెలియజేస్తామండి. మేము ఏమైనా చేయాలన్నా కూడా దానికి ఒక వేదిక అవసరం. ఆ వేదిక కల్పించిన మానవతా సంస్థకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తానండి. సంస్థ అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు గమ్మి రాంబాబు, సభ్యులు ఆలపాటి సోమేశ్వరరావు, బొరుసు గణపతులు పాల్గొన్నారు. రోష అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి కలిసికట్టుగా పనిచేస్తుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక 5వ వార్డు పెద్ద తాడేపల్లి గ్రామంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కూడా యథావిధిగా కొనసాగుతాయని, సంపద సృష్టించి పథకాలు అందిస్తామని చెప్పారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో శాసనసభకు గాజు గ్లాసు, నరసాపురం పార్లమెంటుకు శ్రీనివాస్ వర్మ కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ వలవల బాబ్జీ, బీజేపీ కన్వీనర్ యతకోట తాతాజీలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.